హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకాష్ కుమార్. తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితే అందరికీ ఇస్తుంది. అయితే తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ అయితే ఇస్తుంది. అయినా కూడా ఈ నెల ఎవరికైనా సరే మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా, మీకు తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా, మీకు ఇంకా కరెంటు బిల్లు మీ ఇంటికి వస్తే మీరు ఆ కరెంటు బిల్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విషయం నేను కాదు, ఈ విషయం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నట్టయితే, మీతో తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే, మీరు ఇంటికి కరెంటు బిల్ వచ్చినా కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టకపోయినా కూడా మీకు ఎలాంటి నష్టం అది లేదని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఉండి మీకు తెల్ల రేషన్ కార్డు ఉండి మీ ఇంటికి ఇంకా మళ్ళీ కూడా ఈ కరెంటు బిల్ వచ్చినట్టయితే, మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతాల వారైతే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి, పట్టణ ప్రాంతాల వారైతే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు నంబరు, అలాగే మీ తెల్ల రేషన్ కార్డు నంబరు, అలాగే మీ కరెంటు బిల్లుకి సంబంధించిన బిల్ నంబరు ఇవన్నీ తీసుకెళ్లి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మాకు ఇట్లా వచ్చింది, మాకు ఉచిత కరెంటు పథకం కింద మా పేరు ఎక్కించండి అంటే ఖచ్చితంగా మీ పేరు ఎక్కించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ ఇంటికి ఇప్పటికీ కూడా కరెంటు బిల్లు వచ్చినట్టయితే ఇలా చేయండి. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు నంబరు, మీ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీ కరెంటు బిల్లు డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే మీకు నెక్స్ట్ మంత్ నుంచి, వచ్చే నెల నుంచి మీకు ఎలాంటి కరెంటు బిల్ అనేది రాదు 200 యూనిట్ల వరకు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే అలా చేయొచ్చు. సో ఇది స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క తెలంగాణ వాసికి షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై హింద్.